ఇది వేసవి కాలం. ఈ కాలంలో ఎక్కువ మందిని డిహైడ్రేషన్ సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ డిహైడ్రేషన్ నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువగా పండ్లని, పండ్ల రసాలని, మంచినీటితో పాటు మజ్జిగను కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఈ వేసవిలో డిహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే బత్తాయి పండ్లు మరియు బత్తాయి జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. ఈ బత్తాయిలో మంచి పోషకాలే కాకుండా అనేక ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి. అవేమిటో, అవి మన శరీరానికి ఏ విధంగా మేలు చేస్తాయో, బత్తాయి రసం వల్ల ఎలాంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందో తెలుసుకుందాం. వేసవి కాలంలో బత్తాయి జ్యూస్ తాగడం కానీ బత్తాయి పండు తినడం కానీ చాలా మంచిదని, అలా చేయడం వల్ల అనేక వ్యాధులు నిర్మూలన అవుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్కర్వీ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది. కొందరికి చిగుళ్ళు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటి వారు బత్తాయి రసంలో చిటికెడు బ్లాక్ సాల్ట్ కలిపి నోటితో బత్తాయి రసాన్ని పుక్కిలించి ఉమ్మివేయాలి. దానివల్ల చిగుళ్ళు నుంచి రక్తం కారడం ఆగిపోతుంది. ఎండవేడికి చాలా మంది డయేరియా వ్యాధికి గురవుతారు. అలాంటి వారిలో అలసట మరియు నీరసం ఆవహిస్తుంది. వాటి నుంచి రిలీఫ్ పొందాలంటే బత్తాయి రసం అద్భుతమైన మందుగా చెప్పవచ్చు. బత్తాయిలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో పేరుకున్న టాక్సిన్లకు బయటకు పంపేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా ఈ బత్తాయి జీర్ణ సమస్యలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఫ్లూ జ్వరం, వైరల్ ఫీవర్ మరియు అల్సర్తో బాధపడే వాళ్ళకి ఈ బత్తాయి రసం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ బత్తాయిలో ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. అవి అల్సర్ని అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. వేసవి కాలంలో ఎక్కువ మంది మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. అలా మలబద్ధకంతో బాధపడే వాళ్ళు బత్తాయి రసంలో చిటికెడు ఉప్పు వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ పండులో ఉండే పొటాషియం మూత్రపిండాలు మరియు మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు తొందరగా తగ్గిస్తుంది. ఆస్తమా ఉన్నవారికి ఈ వేసవిలో అది మరింత ఎక్కువయ్యి దగ్గుగా మారే ప్రమాదం ఉంది. అలాంటి వారు బత్తాయి రసంలో జీలకర్ర, అల్లం పొడి కలుపుకొని తాగితే ఆస్తమా కారణంగా వచ్చే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా బత్తాయిలో ఉండే విటమిన్లు జుట్టు పెరుగుదలకు మరియు చర్మ సౌందర్యం పెరగడానికి ఉపయోగపడతాయి. గర్భిణీలకు బత్తాయి రసం చాలా మంచిది. దీనిలో ఉండే పోషకాలు కడుపులోని శిశువు పెరుగుదలకు సహకరిస్తాయి. బత్తాయి జ్యూస్ మగవారిలో రక్త వృద్ధికి, వీర్య వృద్ధికి కూడా సహకరిస్తుంది. ఇది నరాల మీద వచ్చే ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో బత్తాయి జ్యూస్ తీసుకోవడం కానీ బత్తాయి పండు తినడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. What?